తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండల కేంద్రంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ఏరువాక కార్యక్రమం మండల అధ్యక్షులు చెల్లే హరినాథ్ రెడ్డి అధ్యక్షతను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరవ్ వెంకటరెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దేవెళ్ల మురళి, నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి పాల్గొన్నారు. భారతదేశానికి అన్నం దొరుకుతుంది, లేకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం చూసినట్లయితే గతంలో ఒక్కొక్క రైతుకు 13,500 చొప్పున డబ్బులు వేస్తానని చెప్పేసినటువంటి ఈ ప్రభుత్వం, అది 5 సంవత్సరాలకు 67,000 చొప్పున ఇస్తానని చెప్పి ఈరోజు చూసినట్లయితే కేవలం 35,000 మాత్రమే ఇచ్చి రైతులు గొంతు కోసిందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతుల యొక్క పండించినటువంటి పంటలు అకాల వర్షాలకు నాశనం అయిపోయే వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి, అదే మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. భారతదేశంలో మొత్తం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు, సర్వే రిపోర్ట్లు కూడా, ఎన్సీఆర్టీ రిపోర్ట్స్ ప్రకారం కూడా జాతీయ గణాంకాలు చెప్తున్నటువంటి నివేదిక ఇది. ఇక్కడ రైతులు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కేవలం అప్పుల వలనే అని చెప్పేసి, అప్పులు కూడా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో సరాసరి ప్రతి ఒక్క కుటుంబానికి 2,65,554 రూపాయల చొప్పున అప్పు ప్రతి కుటుంబం మీద భారం మోపినారని చెప్పేసి, ఈ అప్పును నివారించడానికి ఈ ప్రభుత్వానికి చేతగాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ను కూడా ఈ ప్రభుత్వం వాడుకొని వారి యొక్క నవరత్నాలు ఉపయోగించుకొని రైతన్న మేడలకు ఉరితాలు బిగించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని, అదేవిధంగా రైతులు బిగించుకున్నటువంటి మోటార్లకు కూడా ఈరోజు మీటర్లు బిగించేటువంటి దుస్థితమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి, రైతు ఆత్మహత్యలు ఆపాలంటే రైతులు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ మన ప్రజలు కానీ రైతులు కానీ సుఖ సంతోషాలతో ఉంటారు. అంతేగాని ఈ జగన్ ప్రభుత్వంలో రైతులు అధ్వాన స్థితిలో వారి జీవితాలు దిగజారిపోతున్నాయని చెప్పేసి, అప్పుల బాధలో కూరుకుపోతున్నారని చెప్పేసి, కౌలుదారుల యొక్క పరిస్థితి చూస్తే ఆత్మహత్యల్లో 2వ స్థానంలో కౌలుదారులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పేసి, కాబట్టి వీటన్నీ నివారించాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే రైతు యొక్క సమస్యలు తొలగిపోయి రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా మొన్న మేనిఫెస్టోలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 20,000 చొప్పున ఆదుకుంటుంది. అదేవిధంగా కౌలు రైతులకు కూడా సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి వాటిని అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి, రైతులకు అండగా నిలబడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, నా పేరు కాకరవాడ చిన్న వెంకటస్వామి,